నిషేధిత డ్రగ్స్ మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం జరుగుతోందన్న కారణంగా బ్రెజిల్లోని రియోడే స్లమ్లో పోలీసులు దాడులు చేశారు ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం ఇరవై ఐదు మంది మృతి చెందినట్టు తెలుస్తోంది ఈ ఘటనపై సీరియస్గా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం స్పందించింది బ్రెజిల్ పోలీసులు అత్యుత్సాహంతో అనవసరంగా కాల్పులకు పాల్పడ్డారని ఆక్షేపణ వ్యక్తం చేసింది ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని డిమాండ్ చేసింది యుఎన్ హెచ్ఆర్సి